జయచంద్రుడు పన్నెండవ భాగం చక్రవర్తి శాసనాన్ని ధిక్కరించిన నేరానికి జయచంద్రుడనే కాంచన దేశీయుడి విచారణ అని ఎవరో బిగ్గరగా అరిచారు భటులు జయచంద్రుణ్ణి ముందుకు తోశారు సభ మధ్య నిల్చున్న ఒక మనిషి జయచంద్రుణ్ణి చూసి నువ్వు చక్రవర్తి ఆంతరంగిక రక్షక పటాలంలో చేరావా అని అడిగాడు జయచంద్రుడు ఊపాడు నిన్న నువ్వు చక్రవర్తి ఆదేశాన్ని ధిక్కరించావా అని అడిగాడు జయచంద్రుడు మళ్లీ ఊపాడు నిన్ను బంధించడానికి వచ్చిన భటులతో యుద్ధం చేశావా అని అడిగాడు జయచంద్రుడు తలవంచుకునే ఉన్నాడు చక్రవర్తి స్వయంగా నీకెదురై నిన్ను బంధించబోతే ఎదురు తిరిగి చక్రవర్తి మీదే కత్తి దూశావా అని అడిగాడు జయచంద్రుడు మాట్లాడలేదు చక్రవర్తితో యుద్ధం చేశావా అని అడిగాడు జయచంద్రుడు తల ఊపాడు సభలో సూది పడితే చప్పుడయ్యేటంత నిశ్శబ్దం ఏర్పడింది చక్రవర్తి మీదే కత్తి దూసిన మనిషి ఎంత మూర్ఖుడా అని అందరూ ఆశ్చర్యంగా చూశారు కొందరు ఆగ్రహం పట్టలేక పళ్ళు పటపటా కొరికి కత్తుల మీదకి చేతులు పోనిచ్చారు ఇన్ని ఘోర నేరాలు చేసిన మనిషికి మరణదండన విధించాలి అని చక్రవర్తి పెద్ద అల్లుడు గట్టిగా అరిచాడు అవునవును మరణదండన విధించాలి చిత్రవధ చేయాలి అని కొందరు అరిచారు రేపు సూర్యోదయ సమయాన ఈ దుర్మార్గుడు ఊరి మధ్యనున్న వేప చెట్టు మీద ఉరిదీయబడతాడు అని చక్రవర్తి జయచంద్రుణ్ణి సూటిగా కళ్ళలోకి చూస్తూ అన్నాడు మరుక్షణం భటులు జయచంద్రుణ్ణి చరచరా లాక్కు తీసుకు వెళ్ళిపోయారు తన మేనమామ విక్రమవర్మ ఆ సభలో ఎక్కడైనా ఉన్నాడేమోనని చూసేందుకు కూడా జయచంద్రుడికి అవకాశం లేకపోయింది చెరలో జయచంద్రుడు పచార్లు చేస్తున్నాడు అతని మనసులో అనేక రకాల ఆలోచనలు గిర్రున తిరుగుతున్నాయి ఈ నికృష్టపు చావు చావడానికేనా ఇన్ని దేశాలు దాటి ఇన్ని సాహసాలు చేసి ఇంత దూరం తను వచ్చింది తన మేనమామ తప్ప తన కోసం కన్నీరు కార్చేవారు ఎవరూ లేరు ఈ భూమి మీద ఆ మేనమామ కూడా అట్టే దుఃఖించడు తన వల్ల పాపం తన మేనమామ కూడా చక్రవర్తి ఆగ్రహానికి గురి అయ్యాడు ఇంతకీ రాణి చిత్రలేఖ ఎక్కడున్నది ఏమైంది ఆమెను విచారణ చేసి ఉంటారా ఆమెను ఇలానే ఖైదులో పెట్టి ఉంటారా లేక అంతఃపురంలో బంధించి ఉంటారా లేక నందరాజుకు ఒప్పజెప్పి ఉంటారా తనన్ను ఉరి తీశారని తెలిస్తే ఆమె ఏం చేస్తుంది కన్నీరు కారుస్తుందా తన కోసం ఏడుస్తుందా ఏమో ఆమె రాణి ఒక యోధుడు తన కోసం ప్రాణాలు బలి ఇవ్వడం ఆమెకు సర్వసాధారణమైన విషయం కావచ్చు ప్రజ్ఞావంతుడు మంచివాడు పాపం పోయాడు అని అనుకుంటుంది రాణి చిత్రలేఖ రూపం జయచంద్రుడి కళ్ళ ముందు నాట్యమాడుతోంది ఆమె వయ్యారం ఆమె నల్లని పెద్ద కళ్ళలోని కాంతి ఆమె పొడుగాటి చేతులలో సొగసు ఆమె చేతి వేళ్ల గోళ్ల ఎరుపు ఆమె పెదవుల మెరుపు ఆమె నల్లని నొక్కుల జుట్టు అబ్బా తలచుకుంటే జయచంద్రుడి గుండెల్లో వీణ తీగలు మీటినట్లవుతుంది ఈ భూమి మీద సకల భోగాలను సుఖాలను వదులుకుంటున్నందుకు అతను చింతించడం లేదు నిర్విచారంగా వాటిని వదిలిపోగలడు కానీ చిత్రలేఖను వదిలి వెళ్లడం ఎలా ఆమెకు తోడు నీడ ఎవరు ఆమెను కష్టాల్లో నుంచి కాపాడేది ఎవరు ఆమెకు రక్ష ఎవరు ఆమెకు ఆమె రాజ్యం అప్పజెప్పి తిరిగి రాణిగా చేసేదెవరు రాణి చిత్రలేఖ తనను వరిస్తుందని కాని తన ప్రేమకు ప్రతిఫలం ఉంటుందని కాని జయచంద్రుడు ఆశించడం లేదు ఆమె సౌందర్యము ఆమెలోని తేజస్సు అతన్ని ఆమెకు దాసుణ్ణి చేసింది తన ప్రతి రక్తపు బిందువు ఆమెది తన శరీరంలో ప్రతి అంగుళం ఆమెది తను పుట్టింది ఆమె కోసం తను ఊపిరి పీలుస్తున్నది ఆమె కోసం తను మరణించేది ఆమె కోసమేననిపించే ప్రేమ అతనిది ఆఖరుసారి ఊపిరి పీల్చే ముందు ఆమెనొకసారి చూడగలిగితే ఇలా ఆలోచిస్తూ జయచంద్రుడు చెరలో పచారులు చేస్తున్నాడు తనకింకా ఈ భూమి మీద ఎన్ని గంటల ఆయుష్ ఉన్నదో తెలియదు ఏ క్షణాన భటులు వచ్చి తనను ఉరితీయడానికి తీయడానికి మర్రిచెట్టు వద్దకు తీసుకెళ్తారో తెలియదు ఇంతలో ఎవరో తన గది వద్దకు వస్తున్న అలికిడైంది దీపం వెలుగు కానవచ్చింది జయచంద్రుడి గుండె దడదడ కొట్టుకున్నది రాజభటులు తనను తీసుకువెళ్లడానికి వస్తున్నారు జయచంద్రుడు మీద వంగి కళ్ళు మూసుకొని భగవంతుడా ఆది రహితుడా తెలుసో తెలియకో నేను చేసిన పాపాలకు తప్పులకు నన్ను క్షమించి కరుణించు ఇంకాసేపట్లో పంచభూతాలలో లీనం కాబోతున్న నన్ను నీ ఆశీస్సులిచ్చి దరి చేర్చుకో నేను ప్రేమించిన నా రాణి చిత్రలేఖకు ఎటువంటి ఆపద రాకుండా రక్షించమని నిన్ను ప్రార్థిస్తున్నాను అని జయచంద్రుడు లోన ప్రార్థన ప్రారంభించాడు జయచంద్రుడా లే అన్న మాటలు వినపడేసరికి జయచంద్రుడు కళ్ళు తెరిచాడు తనకెదురుగా చక్రవర్తి మంగలి రంగయ్య నిల్చనుండడం చూసి ఆశ్చర్యంతో చటుక్కున లేచి నిల్చున్నాడు భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లున్నావు అని చక్రవర్తి అన్నాడు జయచంద్రుడు వంచుకున్నాడు ఇంకా తెల్లారలేదు ఇది అర్ధరాత్రి అని చక్రవర్తి అన్నాడు అప్పటికీ జయచంద్రుడు మౌనంగా ఉండిపోయాడు సూర్యోదయానికి ముందు భటులు వచ్చి నిన్ను తీసుకువెళ్తారని తెలుసుగా అని చక్రవర్తి అడిగాడు జయచంద్రుడు ఊపాడు చక్రవర్తి జయచంద్రుడికి మరింత దగ్గరగా జరిగి నువ్వు తప్పించుకొని పారిపోవడానికి ఉపాయం చెప్పనా అని అడిగాడు జయచంద్రుడు ఆశ్చర్యంతో చక్రవర్తిని చూశాడు నిజంగానే చెబుతున్నాను నీ ఖైదు గది తలుపులు తెరిచి ఉంచి వెళ్తున్నాను ఇంకో అరగంటలో కాపలా ఉన్న భటులు సొమ్మసిల్లి నిద్రపోతారు నువ్వు చప్పుడు చేయకుండా బయటకు వెళ్ళు నీ గది బయట గోడకి రెండు కత్తులు ఆనించి ఉంటాయి వాటిని తీసుకుని ఆ నడవాలో తిన్నగా వెళ్తే చెరలో నుంచి బయటపడతావు అక్కడి నుంచి కాలిబాట మీద నడిచావంటే కోటగోడ చేరుకుంటావు కోట గోడకు ఆనించి ఉంటుంది గోడకు అవతల కందకం దాటడానికి ఒక చిన్న పడవ ఉంటుంది కందకం దాటగానే అవతల వైపున ఓ చెట్టు కింద ఓ తెల్ల గుర్రముంటుంది దాన్నెక్కి తెల్లారే లోపున ఈ ప్రాంతాల్లో లేకుండా పారిపో అని చక్రవర్తి అన్నాడు తప్పించుకొని పారిపోయేందుకు మీరే అవకాశం కల్పిస్తున్నారా విచిత్రంగా ఉందే నన్ను బంధించింది నాకు మరణశిక్ష విధించింది తమరేగా అని జయచంద్రుడు అడిగాడు చక్రవర్తి నవ్వి అవును ఇప్పుడు అర్థం కాదు అది రాజనీతి వేటకు వెళ్ళినప్పుడు సమయానికి ఆదుకొని నువ్వు నన్ను ఎలుగుబంటి నుంచి రక్షించావు జ్ఞాపకమున్నదా నేను మర్చిపోలేదు అని అన్నాడు బాహాటంగా మీరు రాజసభలో ఆ విషయం చెప్పి నన్ను వదిలి ఉండవచ్చుగా అని జయచంద్రుడు అడిగాడు చక్రవర్తి జయచంద్రుడి వీపు తట్టి నీకర్థం కాదు తప్పించుకు వెళ్ళు సుఖంగా మరెక్కడైనా జీవితం సాగించు అని వెనక్కు తిరిగాడు ప్రభు అని జయచంద్రుడు పిలిచాడు చక్రవర్తి వెనక్కు తిరిగాడు రాణి చిత్రలేఖ అని వాక్యం అసంపూర్ణంగా వదిలేశాడు జయచంద్రుడు రాణి చిత్రలేఖ కూడా తప్పించుకొని నిన్ను కోటగోడ దగ్గర కలుసుకుంటుంది అని చక్రవర్తి చకచకా వెళ్ళిపోయాడు తను కలకన్నాడా తన మతి భ్రమించిందా చక్రవర్తి రావడం తప్పించుకునేందుకు ఉపాయం చెప్పడం నిజంగానే జరిగిందా లేక తను ఊహించుకున్నాడా చక్రవర్తి ఖైదులో పచారులు చేస్తున్నాడు ఇందులో ఏదైనా మోసం ఉన్నదేమోననే అనుమానం కూడా కలిగింది కానీ మోసమేముంటుంది అతని మెదడు వేడెక్కింది చటుక్కున తలుపు దగ్గరకు వెళ్ళి లాగి చూశాడు తలుపు చప్పుడు చేయకుండా తెరుచుకున్నది బయటకు తొంగి చూశాడు కాపలా భటులు ఇద్దరు దూరంగా నేల మీద పడుకున్నారు తలుపు పక్కన గోడకు రెండు కత్తులు ఆనించి ఉన్నాయి జయచంద్రుడు ఇక సందేహించలేదు ఒక్క దూకులో బయటకు వెళ్ళి రెండు కత్తులు తీసుకున్నాడు చకచక నడవాలో నడవడం ప్రారంభించాడు దీపాల వెలుగు కొద్దిగా నడవాలో పడుతోంది తనను ఎవరైనా అటకాయిస్తారేమో అన్న అనుమానము తను ఎవరికైనా కనిపిస్తానేమో అనే భయము లేకపోలేదు నిశ్శబ్దంగా వేగంగా నడిచాడు చెట్లు ఆకాశం మబ్బులు నక్షత్రాలు కనిపించాయి చెరలో నుంచి బయటపడ్డాడు ఒకసారి గట్టిగా ఊపిరి పీల్చి ఆకాశం వైపు చూశాడు ముందుకు నడిచాడు కోటగోడ వెన్నెలలో మసక మసకగా కనిపిస్తోంది తొందరగా నడిచాడు ఆ ఆఖరు క్షణంలో తను పట్టుబడకూడదు కత్తిమీద చెయ్యి బిగించాడు కోటగోడ చేరుకున్నాడు గోడకు ఆనించి నిచ్చెన ఉన్నది అంతవరకు ఎటువంటి మోసము జరగలేదు చక్రవర్తి చెప్పినట్లే అన్నీ జరుగుతున్నాయి మీద ఒక కాలు వేశాడు ఎక్కలేదు గుండె దడదడ కొట్టుకుంటున్నది ఆ మసక చీకట్లో అతని కళ్ళు చుట్టూ వెతుకుతున్నాయి శరీరంలోని రక్తం వడివడిగా ప్రవహిస్తోంది ఆ తీయని కంఠస్వరం ఆ దివ్యసుందర రూపం ఆ వయ్యారపు నడక అందమైన ఆ చేతులు రాణి చిత్రలేఖ ఏది వస్తుందా తప్పించుకోగలిగిందా తప్పించుకుంటే మళ్ళీ పట్టుకున్నారేమో పక్కన అలికిడైంది చటుక్కున అటు తిరిగి చూశాడు నల్లని పొర ముసుగు వేసుకొని అతని పక్కన ఆమె నిలబడి ఉన్నది జయచంద్రుడు అతి కష్టంతో పొంగుతున్న ఆవేశాన్ని అణుచుకున్నాడు జాగ్రత్తగా నా వెనకే ఎక్కండి రాణి అని తగ్గుస్థాయి కంఠంతో అన్నాడు ఇద్దరూ నిచ్చెన ఆఖరి మెట్టెక్కి కోటగోడ మీదకి చేరుకున్నారు గోడకు అవతలా నీళ్లు తలతలా మెరుస్తున్నాయి గాలికి ఆకులు గలగలమంటున్నాయి జయచంద్రుడు నిచ్చెన గోడ మీదకు లాగి అవతల వైపు దింపి తను ముందు దిగాడు ఆమెను దిగిరమ్మని చేశాడు అక్కడ ఒక చిన్న పడవ ఉన్నది జయచంద్రుడి ఆశ్చర్యానికి అంతులేదు చక్రవర్తి మోసం తలపెట్టలేదని మాట నిలబెట్టుకున్నాడని రుజువైంది రాణి చిత్రలేఖ చెయ్యి పట్టుకొని జాగ్రత్తగా పడవలోకి ఎక్కించాడు చప్పుడు చేయకుండా తెడ్డు వేసి కందకం అవతల వైపు చేరుకున్నారిద్దరు దూరాన ఎక్కడో కిర్రు కిర్రుమంటూ చప్పుడైంది అది బహుశా భటుల చెప్పుల చప్పుడై ఉండాలనుకున్నాడు జయచంద్రుడు రాణి చిత్రలేఖ చెయ్యి పట్టుకొని నెమ్మదిగా చప్పుడు కాకుండా ముందుకు నడిచాడు ఓ చెట్టు కింద ఆగి చుట్టూ చూశాడు చక్రవర్తి చెప్పినట్లు ఒక చెట్టు కింద తెల్లని గుర్రం కనిపించింది రాణిని రెండు చేతుల్లో ఎత్తుకొని గుర్రం మీద కూర్చోబెట్టి తను ఒక్క గంతులో గుర్రం మీదకు ఊరికాడు మరుక్షణం గుర్రాన్ని తీయించాడు అవంతి నగర సరిహద్దులు దాటేంత వరకు ఇద్దరూ ఒక్క మాట కూడా మాట్లాడలేదు దౌడు తీస్తున్న గుర్రం మీద నుంచి కింద పడిపోకుండా కూర్చోగలగడమే చిత్రలేఖకు కష్టంగా ఉన్నది జయచంద్రుడి ఛాతీ చుట్టూ చేతులు పెనవేసి గట్టిగా పట్టుకున్నది ఆ మెత్తని చేతుల స్పర్శ తగలగానే అతని ఒళ్ళు పులకరించింది తమను తరుముకుంటూ ఎవరూ రావడం లేదు అటకాయించిన చేతిలో కత్తి ఉన్నంత కాలము భయపడవలసిన అవసరమూ లేదు కాసేపటి తర్వాత జయచంద్రుడు గుర్రాన్ని ఆపి బాగా అలిసిపోయింది అని ఆమెతో అన్నాడు ఇద్దరు గుర్రం మీద నుంచి దిగి ఒకరినొకరు మౌనంగా చూస్తూ కాసేపు నిల్చున్నారు జయచంద్రుడు మౌనానికి భంగం కలిగిస్తూ రాణి మీరెలా తప్పించుకున్నారు అని అడిగాడు ఇంకా ఉంది